ఎస్ అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష పార్టీకి సభ్యులు కోరుతున్నా అధ్యక్ష ఇంకా రెండు రోజులే శాసనసభ ఉంది ప్రభుత్వం అన్ని విషయాల మీద ధరల పెరుగుదల మీద గాని కూర్చోండి మీద గాని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో చర్చించవలసినటువంటి విషయాలు దయవుంచి మీరు రెండు రోజులు సమయాన్ని సరిగా మనం సద్వినియోగం చేసుకోగలిగితే అన్ని విషయాలు వస్తాయి అధ్యక్ష చర్చకి దయవుంచి రాష్ట్రంలో ప్రజలు శాసనసభ వైపు ఎదురు చూస్తున్నారు ధరల పెరుగుదల మీద గాని కరువు మీద గాని చర్చిస్తారు శాసనసభని దయవుంచి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని సహకరిస్తే ఈ రోజు మనం రాత్రి వరకు కూడా కూర్చుంటున్నాం అనేక విషయాలు చర్చించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయవుంచి ప్రతిపక్ష పార్టీ సహకరించమని చెప్పి కోరుతూ మీరు ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష yes please దయచేసి కూర్చోండి మీ ఒక ధరల పెరుగుదలే కాదు ఎజెండాలో ముఖ్యమైన కాంది ఏదైనా ఉందా చెప్పండి ఎజెండాలో ఉన్న ప్రతి ఐటెం కూడా ముఖ్యమైనది మీరు ఒక అంశం పట్టుకొని మిగతా అంశాలన్నిటిని కూడా మీరు గారుస్తున్నారు దీని కూడా ప్రాపర్ ఫామ్ లో రెండు తప్పకుండా చర్చిద్దాం ఇది అందరి ప్రజలకు సంబంధించింది నేను కాదంటలే కానీ రెగ్యులర్ ఎజెండాని జరగనికపోవడం బాధాకరం దయచేసి కూర్చోండి ప్లీజ్ నౌ దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉమా మహేశ్వరరావు గారు ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ అధ్యక్ష బిఎస్సి సమావేశంలో 15 రోజుల సమయం కావాలని చెప్పిన ప్రతిపక్షం 5 రోజుల సమావేశాలను కూడా సద్వినియోగపరచుకోకుండా కనీసం ఈ రోజు డ్రౌట్ మీద కరువు మీద చర్చించే అవకాశం ఉంది గ్రామాల్లో మంచినీటి విషయంలో కానీ రైతాంగాన్ని కాపాడటంలో కానీ అన్ని విధాలుగా కూడా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు బిఎస్సి సమావేశానికి రాడు ప్రతి రోజు కూడా పోడియం దగ్గరికి పంపించి వాళ్ళ దివాళా కోరుతాను వాళ్ళ అయోమయ పరిస్థితి ఇవాళ ప్రతిపక్షంగా పోరాడాలని నిసాయస స్థితిలో ప్రతిపక్షం ఉంది అధ్యక్ష వెంటనే ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష తగిన విధంగా ప్రొజెక్ట్ చేశారు దయచేసి కూర్చోండి ఇక దయచేసి కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి కూర్చోండి ప్లీజ్ గోపాలకృష్ణారెడ్డి గారు ప్లీజ్ స్లోగన్ చూడటం మంచిది కాదు అధ్యక్ష స్లోగన్ చూడటం అదే కాకుండా రైతుల గురించి మాట్లాడేటప్పుడు ధరలు లేవని మాట్లాడతారు ఇప్పుడేమంటే ధరలు పెరిగిపోయారని మాట్లాడతారు ఒక్కొక్క రకం ఒక్కొక్కసారి దీనికి మాత్రం క్షమించాను నేను ఇది మీరు ఇది ప్రతిరోజు ఇది ఒక ఆట అయిపోయింది దీన్ని ఏం చేస్తే చేయండి అధ్యక్ష చర్య తీసుకోవాలి అధ్యక్ష ప్లీజ్ నోటీస్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు మీరు నోటీస్ ఇవ్వచ్చు కదా ప్రాపర్ ఫామ్ లో ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇవ్వలేదు నోటీస్ మీరు హౌస్ నోటీస్